ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నిర్మూలించాలంటే ప్రజలందరూ ఇంటి వద్దే ఉండి క్వారంటైన్ పాటించాలని మాజీ కౌన్సిలర్ లంకా లత అన్నారు. దేశ ప్రధానమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలు ఇంటి వద్దనే ఉండాలని అనడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు తమ వార్డులో తమ వంతు సాయం చేయాలనే ఉద్దేశంతో బియ్యం కాయగూరలు పంచుతున్నట్లు లంకలత వివరించారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఇటువంటి విపత్తు సమయంలో ప్రజలు ఎవరూ ఇంటి వద్ద నుండి బయటకు రావద్దని ఆమె కోరారు. కరోనా వైరస్ వల్ల చాలా కుటుంబాలు ఇబ్బందుల పాలవుతున్నారు. అలాగే బయటికి వెళ్ళి కష్టపడదాం అన్నా కూడా నా వాళ్ళకి బయటికి కూడా వెళ్ళనివ్వకుండా అరికట్టారు కాబట్టి, లాక్డౌన్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నా న్యాయం జరగాలి అన్నట్టుగా మేము ఆలోచించి మా వంతు సహకారంగా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ప్రజల్లోని ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ సర్వీస్ చేస్తున్నాం. కాకపోతే కొంతమంది అటు ఉన్నారు, కొంతమంది ఇటు ఉన్నారు, అంటే మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, బాగా లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఇబ్బందులు పడకూడదని ప్రతి ఇంటికి వెళ్ళి నేను వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని మనం వాళ్ళకి మా వంతు సహకారం అందిస్తున్నాం. పోలీస్ శాఖ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు కూడా బాగా కష్టపడుతున్నారు. అలాగే డాక్టర్స్ కూడా మనకి ప్రతిరోజు కూడా ప్రతి నిమిషం వాళ్ళు చావుతో పోరాడి జనాలకి రక్షిస్తున్నారు, కాపాడుతున్నారు కాబట్టి వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను మనస్ఫూర్తిగా. తర్వాత